గత నవంబర్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి లేకుండా పాలన చేసే విధంగా ఏవైనా సలహాలు సూచనలు ఇవ్వమని చెప్పి ఐఐఎం అహ్మదాబాద్కు చెందిన వాళ్ళతోటి ఒక నిపుణుల కమిటీ వేశారు. వాళ్ళు తాజాగా ముఖ్యమంత్రి గారికి ఒక రిపోర్ట్ అనేది సబ్మిట్ చేశారు. రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత మన తెలుగు మీడియాలో ఎక్కడా కూడా ఇది కనిపించలేదు. అరే ఏంటబ్బా ఎక్కడ కనిపించలేదు అంటే ఒక రెండు మూడు ఇంగ్లీష్ పత్రికలు రాశాయి. సో ఆ రిపోర్టు ప్రధానంగా దేని గురించి చర్చించింది అని తెలుసుకున్న తర్వాత ఈ తెలుగు మీడియా వాళ్ళు దాన్ని రాయకపోవడంలో పెద్ద ఆశ్చర్యం అనిపించలేదు. అండ్ ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ పత్రికలు ఒక రెండు మూడు రాసినా కూడా ఒక పత్రిక అయితే ఏకంగా ఏపీ స్టేట్ ఫండింగ్ అంటే ఏపీ స్పాన్సర్డ్ స్టడీ అని హెడ్డింగ్లోనే పెట్టేసి ఇది ప్రభుత్వమే స్పాన్సర్ చేసింది కాబట్టి వాళ్ళకి అనుకూలంగా ఇచ్చుకుంది అనే మీనింగ్ వచ్చేటట్లు ఒకటి రాస్తే ఇంకొకటేమో డైరెక్ట్ ఒకటి కరెక్ట్ మీనింగ్ వచ్చేటట్లు హెడ్డింగ్ పెట్టి రాయగలిగారు. సో ఓవరాల్గా వాళ్ళు చెప్పిన రిపోర్ట్ ఏంది అని అంటే ఆంధ్రప్రదేశ్లో మొదటగా అవినీతి తగ్గి ఒక అడ్మినిస్ట్రేషన్ సాఫీగా సాగాలి అంటే మొట్టమొదటగా చేయాల్సిన పని మీడియాను దూరంగా పెట్టి అంటే ఒక విధంగా ఒడ్డున పెట్టేయమని చెప్పారు. వాళ్ళ భాషలో మీడియాను ఒడ్డున పెట్టేయాలి, ఈ అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లో గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా వీళ్ళు ప్రతి దగ్గర కూడా ఇంటర్ఫియర్ అవుతున్నారు, అడ్మినిస్ట్రేషన్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు, అండ్ అదే సమయంలోనే జెన్యున్గా రిపోర్టింగ్ చేసే మీడియా చాలా చాలా తక్కువగా ఉంది, వీళ్ళ రిపోర్టింగ్ చేసే ప్రతిదాని వెనుక కూడా వీళ్ళ స్వార్థ ఆర్థిక రాజకీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయి, కాబట్టి వీళ్ళు ప్రభుత్వంలో చేసే ప్రతి ఏదైనా కనుక మంచి చేసినా దాన్ని నెగటివ్ కోణంలో ఎలా ప్రజెంట్ చేయాలి అని ఆలోచించడంలోనే వీళ్ళ పని అంతా అయిపోతుంది. అండ్ అదే సమయంలోనే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసెస్ ఏవైతే ఉంటాయో అంటే వాళ్ళు ఎక్కడెక్కడ స్టడీ చేశారు ఈ ప్రాసెస్ని అది కూడా మెన్షన్ చేశారు. రెవెన్యూ ఆఫీసులు, సబ్ రిజిస్టర్ ఆఫీసులు, మున్సిపల్ ఆఫీసులు, టౌన్ ప్లానింగ్ ఆఫీసులు ప్రధానంగా మెన్షన్ చేసింది. సో ఇక్కడ ఇందులో ఉన్న కొందరు అధికారులు ఎక్కడి నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి అయినా వాళ్ళకి సంబంధించిన రిపోర్టర్లతో ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉండడం, ఆ మీడియా వాళ్ళు ఇక్కడ దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ కొన్ని పథకాలైనా కొన్ని పనులు చేయించడంలో అయినా ఒక మీడియేటర్ల మాదిరి వ్యవహరిస్తూ లంచాన్ని ప్రోత్సహించడంలో వాళ్ళే ముందు ఉన్నారు. తద్వారా అవినీతి అనేది వేళ్ళునకపోతూ ఉంది. దీని నుంచి కొంతవరకు బయటపడాలి అనుకుంటే మీడియాను వీలైనంత దూరం పెట్టగలిగితే దీని నుంచి కొంతవరకు బయటపడవచ్చు అని చెప్పి వాళ్ళు ఆ స్పెసిఫిక్గా రిపోర్ట్లో మెన్షన్ చేశారు. ఇంట్రెస్టింగే ఇలా వీళ్ళు రిపోర్ట్ ఇవ్వడం కూడా. ఎందుకు అనంటే మనం ఇన్ని రోజులు ఎక్కువ మంది రాజకీయ నాయకులు, అవినీతి అధికారులు, రాజకీయ పార్టీలకు చెందిన దిగువ శ్రేణి కార్యకర్తలు, నాయకులు వీళ్ళెవరో వీళ్ళో ఇంకేదైనా కనుక బిజినెస్ హౌస్లు మెయిన్ బిజినెస్ చేసేవాళ్ళు వీళ్ళు ఈ అవినీతికి కేంద్ర బిందువులు కానీ మనం భావించుకుంటూ అక్కడి వరకు ఆగిపోతూ వస్తున్నాం. బట్ వీళ్ళందరినీ కనుక ఇంటర్కనెక్ట్ చేస్తే ఈ అవినీతి లింకు, ఈ కరప్టెడ్ లింకు గ్రౌండ్ లెవెల్ నుంచి ఉన్నటువంటి ఈ మీడియా ప్రతినిధులే అని వీళ్ళు స్పష్టంగా చెబుతున్నట్లయితే ఉంది. మనం దీన్ని కొట్టిపడేయలేము. ఎందుకు అనంటే ఏదైనా ఒక మండలి యూనిట్ గానో లేకపోతే ఒక ఊరు యూనిట్ గానో మనం తీసుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేసినా కూడా మన వివో మన అనాలసిస్ ఈజీగానే అర్థమవుతుంది కూడా. ఆ ఆఫీసులలో ఏ ప్రభుత్వం వచ్చినా తిష్ట వేసేది కొందరే, వాళ్ళతో ఈ మీడియా వాళళు ఆ మీడియా పత్రికలు అనే దాంతో ఎప్పుడు వాళ్ళతో ఇంటరాక్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళకు వీళ్ళకు చాలా రకాలైన సంబంధాలు దాగి ఉంటాయి. అవేమి ప్రభుత్వం మారినంత అంత తొందర మారినా ప్రభుత్వం మారగానే ఇవేమీ మారిపోయే పరిస్థితులు ఉండవు. అండ్ అదే సమయంలోనే ఇప్పుడు వీళ్ళకు లోకల్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలతోటి కూడా సంబంధాలు ఉంటాయి. ఆ రాజకీయ పార్టీ ఆ నాయకులకు కూడా వీళ్ళ అవసరాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ గురించి ఏమన్నా రాయడము, వాళ్ళ ఫోటోలు వేయడము, వాళ్ళ కథలు వేయడము గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా ఇదంతా కూడా అవసరం ఉంటూ ఉంటుంది. సో ఏ ప్రభుత్వం వచ్చినా వీళ్ళ ఇంటర్ఫియరెన్స్ అయితే ఉండే అవకాశాలు పుష్కలంగానే ఉన్నాయి. అయితే ఇక్కడ నాకు అనిపించింది ఇంకొకటి ఏంటి అని అంటే, సరే ఇప్పుడు మీడియా అనే కంటే కూడా ఒక రాజకీయ పార్టీలకు చెందినటువంటి హౌసులు అంటే వీటిని ఇంకా ఐ మీన్ బెటర్గా ఉంటుందేమో, అండ్ వీళ్ళు రాజకీయ పార్టీలకు ప్రతినిధులు అంటే కూడా బెటర్గానే ఉంటుంది, అందులో ఎవరికి అనుమానం ఉండకపోవచ్చు కూడా. అయితే ఇప్పుడు అధికారంలో ఎవరైతే ఉంటే, ఉదాహరణకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది అనుకోండి,
ఆ దానికి అనుకూలమైన మీడియా ఇంటర్ఫేర్ అయ్యి పథకాలు ప్లస్ వాళ్ళకి ఎవరైనా కనుక ఫేవర్ చేస్తున్న వాళ్ళు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు, వాళ్ళకి సానుభూతి పలుకొని ఎవరైనా ఇటువంటి వాళ్లకు మేల్ చేసే విధంగా వాళ్ళు చేస్తూ ఉంటారు అని చెప్పి దీని అర్థం. అదే సమయంలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్లకు, వీళ్ళకు అనుకూలంగా ఉన్న మీడియా అనేది అలా ఫేవర్ చేస్తూ ఉంటుంది అనే దృష్టిలో దీన్ని రిసీవ్ చేసుకోవాలా, లేకపోతే పార్టీలతో అంత సంబంధం ఎక్కువ లేకుండానే ఎవరున్నా కూడా ఈ ప్రతినిధులు, ఈ మీడియా ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వీళ్ళ ఇంటర్ఫీరెన్స్ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఎక్కువగానే ఉంటుంది. సో దట్ వీళ్ళని దూరం పెట్టగలిగితే కొంతవరకు కూడా పాలన సజావుగా సాగుతుంది అని చెప్పదలుచుకున్నారో అది మనమే తేల్చుకోవాల్సి ఉండేటట్లు ఉంది. కానీ ఏది ఏమైనా ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళకు అనుకూలమైన మీడియా ఏదైతే ఉంటుందో వాళ్ళది కొంచెమేమైనా పై చేయిగా ఉంటే ఉంటుందేమో, కానీ ఎవరు అధికారంలో ఉన్నా వీళ్ళు, వీళ్ళ కార్యకలాపాలు, వీళ్ళు చేసే ఈ మీడియేటింగ్, ఈ ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసులలో ఉన్న వాళ్ళకి, బయట ఉన్న వాళ్ళకి వీళ్ళు చేసే మీడియేటింగ్ ఏదైతే ఉందో అదైతే ప్రభుత్వాలు మారినంత మాత్రాన ఈ మీడియేటింగ్ చేసే ఈ పనులు అయితే ఆగుతాయి అని చెప్పి నేనైతే ఖచ్చితంగా అనుకుంటలేను. బట్ ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ మీడియా వ్యవహారంలో కొంచెం గుర్రుగానే ఉంది కాబట్టి ఈ రిపోర్ట్ అనేది అగ్గికి ఆజ్యం పోసినట్లు, ఆల్రెడీ గుర్రుగా ఉంది మళ్ళీ మీడియాను దూరం పెట్టమని చెప్పి ఈ రిపోర్టు కూడా ఇచ్చినారు కాబట్టి ప్రభుత్వం దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటుంది, బేస్డ్ ఆన్ దట్ మీడియాతో నెక్స్ట్ ఎలా వీళ్ళు ఐ మీన్ మేనేజ్ చేయగలుగుతారు, ఎలా వాళ్ళతోటి డీల్ చేయగలుగుతారు అన్నది మైట్ బి తర్వాత రోజుల్లో ఏమైనా మనకు ఆ రిజల్ట్ కనిపిస్తుందేమో చూడాలి.